రాజకీయ నాయకుడు అవ్వాలని అయితే ఏ రోజు అనుకోలేదు అంటే ఎందుకు మీకు రాజకీయాల మీద ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారని దొదిలేయండి మీరు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కాదు అప్పుడు రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి అప్పుడు రాజకీయాల మీద మా అభిప్రాయం ఏందంటే రాజకీయాలు చేయాలంటే డబ్బు ఉండాలి బాగా బాగా ఖర్చు అవుతది సో అప్పుడంతా పెద్ద పెద్ద వాళ్ళకే కదా సీట్లన్నీ అంటే బాగా బిజినెస్ మెన్లు ఇండస్ట్రియలిస్టులు పెద్ద పెద్ద రిటైర్డ్ ఐఏఎస్లు అట్లాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా సో సామాన్యులు ఎక్కడుండేవాళ్ళు సో అప్పుడు ఆటోమేటిక్గా మన ఆలోచన అట్ట పోదు కదా అంటే అప్పుడే ఇంత ఆలోచించారా అడుగుతున్నారు కదా చెప్తున్నా అంటే ఎందుకు అలా పోవాలి పోలేదు అని అంటే దాని కట్ట చెప్తున్నా అప్పుడు నా ఇదేంది నేనేది కోర్స్ చేసుకునేది ఎట్టయినా మా కౌన్సిల్ వస్తే మేము అందరం సెటిల్ అవుతాం మా ప్రొఫెషన్కి మంచి జరుగుతుంది అని అప్పుడు ఆలోచన తప్ప ఎట్లా పోయి రాజకీయాలు అట్ట పోయి రాజకీయాలు చేయాలని ఆలోచన ఈ రోజు లేదు అంటే అంత రిస్క్ ఎందుకు అనుకున్నారా అప్పుడు అప్పుడు ఎప్పుడైనా కూడా కామన్ మ్యాన్కి ఆస్పిరేషన్స్ తక్కువ ఉంటాయి ఎప్పుడు కూడా డైలీ నీడ్స్ మీదే ఉంటుంది ఫోకస్ తను ఎలా సర్వైవ్ కావాలా ఈ మంత్ ఎంతో కొంత అమౌంట్ వచ్చింది ఇది అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఏంటి పరిస్థితి అనే ఆలోచన ఉంటుంది రాజకీయాలు పోయి చేయాలా అట్లా ఉండదు సో దానిలో నేను కూడా ఒక సామాన్యుడు కాబట్టి అప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉండేది ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి రాజకీయాల మీద ఇప్పుడు జగన్ సార్ లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే సామాన్యులకు టికెట్లు వస్తున్నాయి పక్క పార్టీల్లో చూడండి ఎవరైనా కామన్ మ్యాన్ ఉన్నారా లేదు కదా అందుకే నేను చెప్పేది వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే అలాంటి గొప్ప మనస్తత్వం గతంలో ఎన్టీఆర్ గారి హయాంలో కూడా చాలా మంది సామాన్యులకి అయి నేను చూడలేదు వచ్చింది నేను చూడలేదు కదా అంతే నా పర్సనల్ ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నా నేను ఇంకొక ఇతరత్రకు పోవడం తెలుసుకోలే నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది మాత్రమే నేను చెప్తా అంటే ఇప్పుడు రాజకీయాలలో మార్పు వచ్చిందనా మీ అభిప్రాయం గతంతో పోల్చుకుంటే అది మీకే తెలుస్తుంది అంటే నేను మీ ఒపీనియన్ అడుగుతున్నా నా ఒపీనియన్ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఖచ్చితంగా మారింది మాధవి గారు కానీ సురేష్ గారు కానీ అంతా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి